హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్యూ హంగామ. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 మొదలవుతుందా అని ఆ షో అభిమానులతో పాటు సగటు బుల్లి తెర ప్రేక్షకుడు సైతం ఎంతగానో ఎదురు చూశాడు అనేసి అయితే చెప్పుకోక తప్పదు. ఎందుకంటే సినిమాల్ని థియేటర్లకు వెళ్ళి చూడటం కాస్త తగ్గించేశారు. సో ఆ మాట ఎంతైతే నిజమో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టెలివిజన్ అండ్ మొబైల్స్కి అంకితం అయిపోయి ప్రతిదీ వీక్షిస్తున్నారు అనేసి అయితే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 5 కోసం చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఎట్టగేలకు బిగ్ బాస్ సీజన్ 5 మొదలైపోయింది. అయితే కంటెస్టెంట్ల విషయానికి వస్తే టీవీ అంటే టీవీ సీరియల్స్లో ఏవైతే ఉన్నాయో ఆ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఇంకా ఏదైతే యూట్యూబ్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సరే అవ్వచ్చు, షణ్ముఖ అవ్వచ్చు, ఇక అదేవిధంగా యాంకర్లు వీళ్ళు సైతం ప్రతి ఒక్కరిని కూడా సినిమాలకి సీరియల్స్కి ఇక ఏవైతే స్పెషల్ షోస్ ఉంటాయో వాటికి సంబంధించి ఇక సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒకే హౌస్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు చాలామందికి ఒక ఆలోచన తడుతుంది. బిగ్ బాస్ సీజన్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సీజన్స్లో ఏవైతే ఉన్నాయో మిగతా 4 సీజన్స్ ఒకెత్తు అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 5 ఒకెత్తు అనేసి అయితే ఆలోచన వస్తుంది. ఎందుకంటే మిగతా సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఎక్కువ సంఖ్య అనేది చెప్పుకోవాలి. మొత్తంగా 19 మెంబర్స్ ఖచ్చితంగా ఎక్కువే అనుకోండి. సో ఇంత ఎక్కువ మంది పోటా పోటీగా మరి తలపడుతున్నారు కాబట్టి ఈ సీజన్ 5లో విజేతగా ఎవరు నిలుస్తారు? సో ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడే వేయకూడదు, ఎందుకంటే మొదలైందే ఇప్పుడు కాబట్టి ఇంకా చాలా టైమే ఉంది. కానీ ఇంకొకరు ఎవరో ఈ క్వశ్చన్ వేయకముందే అడిగితే బాగుంటుంది అనేసి అయితే మేము ఈ ప్రశ్న వేయడం జరుగుతుంది. సో బిగ్ బాస్ ఈ సీజన్ 5ని ఎప్పుడెప్పుడు వస్తుందనే ఆతృతగా ఎదురు చూసి ఫాలో అవుతున్న వారికే ఈ ప్రశ్న వేస్తున్నాము. సో మీరు చూసే ఉంటారు ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేశారో, మరి కింగ్ నాగార్జున గారు ఇంట్రొడ్యూస్ ఒక్కొక్కరిని చేసుకుంటూ వచ్చారు. సో ఇంట్రొడ్యూస్ చేసిన నేపథ్యంలోనే వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తూ వాళ్ళ మాట తీరు అవ్వచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ అవ్వచ్చు, దాన్ని బట్టి ఎవరు ఫైనల్ వరకు చేరుకుంటారు, విజేతగా ఎవరు నిలిచే అవకాశం ఉందనేసి అయితే అడుగుతున్నాం. సో మీరు ఒపీనియన్ ఆల్రెడీ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మీరు ఏమైనా అనుకున్నట్టయితే సో మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాము. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరికి వాళ్ళు తలపడి మరి ఫైనల్ వరకు చేరుకోవాలనేసి అయితే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ఫైనల్ వరకు ఉండేది ఎవరు, అవన్నీ తెలుసుకోవాలంటే ఇక షోని ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇప్పుడు మొదటగా ఎవరు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మీమ్స్ నడుస్తున్నాయి, తెగ ట్రోల్స్ చేస్తున్నారండి. బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి అక్కడ 2 ఫ్యాన్స్ వెయిట్ చేశారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో అండ్ మీమ్స్ ఎవరైతే వేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 5 కోసమే ఎంతగానో ఎదురు చూశారనేసి అయితే సోషల్ మీడియాను ఫాలో అవుతే అర్థమవుతుంది. ట్రోల్స్ మామూలుగా లేవండి, ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టారేంట్రా బాబు అని కొంతమంది అనుకుంటే సరే మేము ఆల్రెడీ చూసిన వాళ్ళే, వీళ్ళని అసలు ఇలా లాక్కొస్తారని అంటే ఇలాగా హౌస్లోకి తీసుకొస్తారని అస్సలు అనుకోలేదు. సరే ఏదో చూద్దాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో చూద్దాం ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. సో ముందుగా ఎవరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు, బిగ్ బాస్ సీజన్ 5 మీకు ఎలా అనిపిస్తుంది? మీ విలువైన అభిప్రాయాన్ని మొత్తం షేర్ చేసుకుంటారనేసి అయితే ఆశిస్తున్నాం. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ రీచ్ చేయాలి, షేర్ చేయండి.